పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్నకన్న కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, భక్త రామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న గారు రాసిన దాశరథి శతకం నుండి ఒక చక్కని పద్యం. పరమదయానిధే పతిత పావన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళినా శిరమున దాల్తు మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. మీరటకుం చేరకుడంచు యముండు కింకరోత్కరములకు ఆనబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. పరమదయానిధే పతిత పావన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళినా శిరమున దాల్తు మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. మీరటకుం చేరకుడంచు యముండు కింకరోత్కరములకు ఆనబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. శ్రీరామ పరమదయానిధి పతిత పావన నామ హరి అని నిలకడగల మనస్సుతో ఎల్లప్పుడూ మిమ్మల్ని కొలుచుచున్న మహానుభావుల పాదధూళిని నా తలపై ధరిస్తాను. అట్టివారి వద్దకు మీరు పోవద్దు అని యముడు తన భటులను ఆజ్ఞాపిస్తాడంట. రామనామము నిరంతరము స్మరించు వారి చెంతకు యమభటులు చేరలేరు. మిత్రులారా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.